హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీలక్ష మీడియా. ఇవాళ వీడియో వచ్చి నేషనల్ మ్యూజియం ఆఫ్ ఖతార్ చూపించబోతున్నానండి. యాక్చువల్లీ ఇది 2 ఇయర్స్ బ్యాక్ ఓపెన్ చేశారు, నేను ఇప్పుడే వెళ్తున్నాను అన్నమాట. ఈ వీడియోలో మీకు మ్యూజియం అంతా కూడా చూపించబోతున్నానండి. ఖతార్ లైఫ్ స్టైల్ అదంతా కూడా, ఖతార్ పాస్ట్లో ఎలా ఉండేది, ఆ నేషన్ యొక్క హెరిటేజ్ కల్చర్ అదంతా కూడా మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఖతార్లో 2 మ్యూజియంస్ ఉంటాయండి, మ్యూజియం ఆఫ్ ఇస్లామిక్ ఆర్ట్ ఒకటి, నేషనల్ మ్యూజియం ఒకటి. సో ఇస్లామిక్ ఆర్ట్ అనేది నేను 7 ఇయర్స్ బ్యాకే చూశానండి. ఇప్పుడు వచ్చి మేము ఈ మ్యూజియం చూడడానికి వచ్చామన్నమాట. ఇది వచ్చి షేప్ డిజర్ట్ రోజ్ షేప్లో ఉంటుందండి. ఇది యునిక్గా ఉంటుందన్నమాట. ఈ డిజైన్ ఆర్కిటెక్చర్ అంతా కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది, చాలా బాగుందండి. మ్యూజియం అయితే బయటకు చూడడానికి డిజర్ట్ రోజ్ షేప్లో ఉన్నా కూడా ఫ్రెంచ్ ఆర్కిటెక్చర్ అన్నమాట, చాలా స్టన్నింగ్ డిజైన్ అండి. లోపల కూడా గ్యాలరీస్ అన్నీ కూడా విజిటర్స్కి చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. మ్యూజియం లోపల అయితే స్పేస్ కూడా ఎక్కువే ఉందండి, 220 సీట్ ఆడిటోరియం ఇది. వీకెండ్ ఎక్కువగా విజిటర్స్ వస్తూ ఉంటారు. ఎంట్రన్స్ దగ్గర వాళ్ళు ఎత్రాస్ యాప్ అడుగుతున్నారండి ఫోన్లో. సో అది చూపించిన తర్వాత లోపలికి అలో చేస్తున్నారు. లోపలికి వెళ్ళిన తర్వాత చూస్తే చుట్టూ కూడా ప్రొజెక్టర్స్ ఉన్నాయండి. సో ఆ ప్రొజెక్టర్స్లోనే వాళ్ళంతా కూడా డిస్ప్లే చేస్తున్నారు. సో మ్యూజియం లోపల చూస్తే విజిటర్స్ని అట్రాక్ట్ చేసుకునేలాగా ప్రొజెక్టర్స్తో చాలా బాగా అరేంజ్ చేశారండి. మెయిన్ ఏంటంటే ఈ ఖతార్ నేషన్ యొక్క హెరిటేజ్ కల్చర్ అంతా కూడా వాళ్ళు పిక్చర్స్ లాగా ప్రొజెక్టర్స్లో చూపిస్తున్నారన్నమాట. చాలా స్టోరీస్ ఉన్నాయండి, చాలా క్రియేటివ్గా అంతా కూడా కన్స్ట్రక్ట్ చేశారు. సో వాళ్ళు యూజ్ చేసిన జ్యువెలరీ, గోల్డ్, అలాగే డ్రెస్సెస్ అవన్నీ కూడా పెట్టున్నాయండి. కింగ్స్ వాళ్ళు యూజ్ చేసిన స్వార్డ్స్ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో ఈ వీడియోలో మీరు అన్నీ కూడా చూడొచ్చు. సో వీడియో అంతా కంప్లీట్గా చూడండి. అన్ని మ్యూజియంస్ లాగే ఈ మ్యూజియంలో కూడా చాలా డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ కూడా ఉన్నాయి. సో మీ అందరికీ వీడియో నచ్చుతుందండి.
ఇదండి ఇవాళ వీడియో నేషనల్ మ్యూజియం ఆఫ్ ఖతార్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.